రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన సీఈసీ రజత్ కుమార్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆర్ఓ ఇస్ సిట్టింగ్ దేర్ సార్. యూ హ్యావ్ సీన్ కౌంటింగ్ ఇన్ అ కౌంటింగ్ సెంటర్. So you know that every time it is a press of a button, once you give the counting this thing command and all that, ante varsaga each candidate wise mock poll manam andaru chesam ikkada kuda, the number candidate wise ga vachestundi. All that it is recorded is sent in the thing. The statement is RO is sitting at the head at the desk there. Akkada velli ee round ki ee table ki PS ki inta vachindi enter chestaru. టోటలింగ్ చేసి స్టేట్మెంట్లో ఎంటర్ చేసి సంతకం పెడతారు. నెక్స్ట్ రౌండ్ కమెన్స్మెంట్కి ఆర్డర్ ఇస్తారు. దీంట్లో ఒకటే ఉంది, సమ్ టేబుల్ మే కమ్ ఫాస్టర్, సమ్ టేబుల్ మే టేక్ అ లిటిల్ టూ బియూస్ ఎక్కువ మంది ఉన్నారు అంటే లెక్క వెక్క పెట్టడానికి హ్యూమన్ ఎలిమెంట్. ఇంచుమించు సేమ్ టైంకి విదిన్ 2 మినిట్స్ దిస్ సైడ్ దాట్ సైడ్ అందరూ వచ్చి అక్కడ రికార్డ్ చేస్తారు. అది వేసిన తర్వాత ఆర్ఓ విల్ సీ, అబ్జర్వర్ విల్ సీ, నెక్స్ట్ రౌండ్ విల్ బి టేకెన్ అప్. ఇట్స్ నాట్ మచ్. అక్కడ అటువంటి డౌట్స్కి అసలు ఏమీ అవసరం లేదు. జనరల్గా నేను ఇంతకుముందు కూడా కొంతమందికి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్గా ప్రొసీజర్ ఎలా ఉంది అంటే, ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అందరి సమక్షం ది ఈవీఎం ఇస్ సీల్డ్. దెర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ సీలింగ్ అండ్ ప్యాకింగ్. సీలింగ్ ప్యాకింగ్ డైరీలో ఫైనల్ టాలీ అవన్నీ రికార్డ్ చేయడానికి 17A 17C డైరీస్ ప్రిపేర్ చేస్తారు. ఎక్సెప్షన్ రిపోర్ట్స్ రాస్తారు, మైక్రో అబ్జర్వర్స్ రిపోర్ట్ రాస్తారు. సపోజ్ ది పోలింగ్ ఇస్ సపోజ్ టు ఫినిష్ అట్ 5 o'clock, 5:30కి ప్రొసీజర్ ఓటింగ్ కంప్లీట్ అయింది. కొంతమంది క్యూలో ఉంటారు. ఇది టైయింగ్ అప్ క్లోజింగ్ ప్రొసీజర్కి. తర్వాత బండి వస్తుంది, ఇంకా దారిలో ఒక రూట్ పెడతాము, ఆ రూట్ ప్రకారం బండి వచ్చి వీళ్ళకి పికప్ చేస్తారు. దిస్ ప్రాసెస్ నార్మలీ టేక్స్ ఎనీథింగ్ బిట్వీన్ 1 to 2 hours డిపెండింగ్ ఆన్ హౌ డిస్టెన్స్ ఇట్ ఈస్. సపోజ్ ఇట్ ఈస్ 1 hour మినిమమ్, 1.5 hours. 7 o'clock బండి ద్వారా పికప్ అవుతారు. దే విల్ గో టు ది కౌంటింగ్ సెంటర్. కౌంటింగ్ సెంటర్కి చేరడానికి అంటే టైం పడుతుంది, 2 hours పడవచ్చు, 1 hour పడవచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద టైం. 9:10 స్టార్ట్ అయ్యింది మన దగ్గర కూడా. టీమ్స్ 8:39 నుండి రిపోర్ట్స్ వస్తున్నాయి. దగ్గర ఉన్న వాళ్ళు సిటీలో వాళ్ళు తొందరగా వచ్చి ఇచ్చారు. దూరం ఉన్న చోట్లో కొన్ని చోట ఎలక్షన్స్ 9 o'clock వరకు జరిగింది. అక్కడ 10:30 పికప్ అయ్యారు 12 o'clock. లాస్ట్ అండ్ దెన్ వెన్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కమ్. ఈ ప్రాసెస్ కూడా మీకు చెప్పాలి అంటే జనరల్గా ఎందుకంటే, ఒకటి డౌట్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, రెండవది అట్లా యాక్చువల్గా ప్రాసెస్ ఎంత వర్క్ ఇన్వాల్వ్డ్ ఉంది చాలామందికి అవగాహన లేదు. సో ఎలక్షన్ వర్క్లో ఏమేం వర్క్స్ ఉంటాయి కొంచెం ఒక్కసారి చెప్పాలి, అప్పుడు మీరు ఫేవరబుల్గా ఉంటారు మా ఎలక్షన్ ఆఫీషియల్స్ గురించి. అందరూ అంటే దొంగతనమే చేయడానికి కాదు, సీరియస్గా సర్వీస్ చేస్తున్నారు. దీని మీద యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో చేసిన వాళ్ళ గురించి ఇంటర్నేషనల్ ప్రెస్లో కూడా వచ్చింది, మన ప్రెస్లో వచ్చింది, నాట్ వన్ బట్ థౌజండ్స్ ఆఫ్ న్యూటన్స్ అని కూడా వచ్చింది. పీపుల్ రియలీ వర్క్ వెరీ హార్డ్. వాళ్ళు నాకు యాక్చువల్గా, నేను ఇక్కడ నుండి అంటే ఐ థింక్ అరౌండ్ 11:30 సంథింగ్ ఐ వెంట్ అవే, బికాస్ చెప్పారు ఇంకా అంటే దాదాపు ఇంకా 20% రావాలి. లాస్ట్ పర్సన్స్ ఎప్పుడైనా లేట్ చేస్తారు అంటే ఏదో సంథింగ్ హ్యాపెండ్ దేర్, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ పిక ఏదో జరిగింది. ఐ టోల్డ్ ది ఆఫీస్ దట్ వెన్ ది లాస్ట్ పర్సన్ హ్యాస్ రిపోర్టెడ్, మీరు దయచేసి నాకు కాల్ చేయండి, వాట్సాప్ పెట్టకండి, బికాస్ ఐ మైట్ నాట్ బీ అవేక్ అట్ దట్ టైం. ఆ మెసేజ్ నాకు లాస్ట్ 3:40 వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్తాను. సో ఇక్కడ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంచుమించు 300 వరకు పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి యావరేజ్గా. కొన్ని చోట తక్కువ ఉండవచ్చు, మేడ్చల్లో ఒక చోట 517 ఉన్నాయి. ది రిటర్నింగ్ ఆఫీసర్ టేక్స్ ది డైరీ రికార్డ్ రికార్డెడ్ వీడియో రికార్డింగ్ అన్ని డీటెయిల్స్ ఫ్రమ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్, సీల్ కవర్లో పెడతారు, ఈవీఎంకి స్టోరేజ్ రూమ్కి తీసుకెళ్తారు, అండ్ సీల్డ్ మెటీరియల్ విల్ బీ కేప్ట్ ఇన్ అ సేఫ్ కస్టడీ స్టోర్డ్గా.
ఒక పిఓతో అంటే దాదాపు ఈ రికార్డ్స్ అవి తీసుకోవడానికి ఈవీఎం పెట్టడానికి ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి. 10 మినిట్స్ మినిమం చాలా ఫాస్ట్గా చేస్తే 300 మెంబర్స్కి చేయడానికి 5 అవర్స్ టైం పడుతుంది. 10 o'clock చేస్తే 2 o'clock ఎట్లాగా అంటే సీలింగ్ వీలింగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ అన్యూజువల్ 3:40కి మాకు కంప్లీట్ అన్ని ఆల్ టీమ్స్ హ్యావ్ రిటర్న్ ఆల్ మెటీరియల్ ఈజ్ రిసీవ్డ్ రిపోర్ట్ తీసుకున్నాను నేను. Then after that, the observer is supposed to be present when the scrutiny of the diaries of the presiding officer is taken up. Observer presence low, 300 diaries are read. 75 column pro forma already me mana press mitrulu aro chepparu nijame exact ga 75 undi ECI prescription 70 undedi nenu 5 add chesanu VV pad gurinchi 75 items fill up chestaru polling station variga diaries chadvi aa paniki kanisam 10 15 minutes padtundi kada malla 5 6 hours akkada padtundi 17C డైరీలో ఓటర్స్ డీటెయిల్స్ ఉంటాయి, ఎంతమంది మేల్స్ ఎంతమంది ఫీమేల్స్ ఎంతమంది థర్డ్ జెండర్ వాళ్ళు ఓట్ చేశారు అక్కడ ఉంటుంది. అలాంగ్ విత్ ది స్క్రూటనీ ఆఫ్ అదర్ మెటీరియల్ 17A అబౌట్ పోలింగ్ ఇన్సిడెంట్స్, డిస్రప్షన్ జరిగిందా, ఎంత టైం కోసం మషీన్ ఆపారు, ఎన్ని మెషీన్లు రిప్లేస్ అయినాయి, హౌ మెనీ టెండర్డ్ ఓట్స్ వేర్ కాస్ట్, హౌ మెనీ ఓట్స్ వేర్ ఛాలెంజ్డ్, మైక్రో అబ్జర్వర్ అబ్జర్వేషన్స్ అయితే అది కూడా. బికాజ్ సీ సో మెనీ కంప్లైంట్స్ ఇన్ ద థిక్ ఆఫ్ ఎలక్షన్స్ మీరు అందరూ కూడా ఎన్నో అంటే ఇక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది అక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది కదా. దిస్ స్క్రూటనీ విల్ గో ఆన్ అండ్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. 3 o'clock 2 o'clockకి కంప్లీట్ చేస్తే ఎప్పుడైనా బీచ్ మీద బ్రేక్ కూడా కావాలి కదా. ఆల్ సెడ్ అండ్ డన్ స్క్రూటనీ స్టార్ట్ చేయడానికి జనరల్గా 11 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ స్క్రూటనీలో మళ్ళా మీకు 3-4 అవర్స్ పడుతుంది. We expect that the final figure should come by about 3 o'clock, 4 o'clock. Adi normal. Ee period lo already EVMs immediate ga political party samaksham, observer samaksham, CCTV camera lo record chestu memu lopal pettemu. EVMs ki access ledu. EVMs ki sealing aipoyina tarvata keys and custody is handed to central paramilitary forces. And nobody can again open that lock without giving proper intimation to the political parties. They will be present, observer will be present, one key will be in the custody of the observer, both will come, then they will open CCTV camera record chest. So EVMs ki access ledu. Ee work aithe normal way lo 3 o'clock 4 o'clock mundu ekkado kuda complete kaaledu. Maaku scrutiny reports 3 o'clock tarvata start ainayi. And I announced it at around 8 o'clock. Hyderabad lo, we had 3 constituency where there was a delay. Nenu personal ga ante andarki phone chesanu. Ante kuntamandi chusaru kuda. We have called many ROs personally what is happening. The between 6:30 and 8-ish, nenu announced chesanu. Ee madhyalo nenu okay polling station, okay constituency kosam, I was waiting Karwan. Karwan, the observer said that certain records are not available. And I told some of the people also, scrolling kuda start ayindi. So the DO rushed over there, aim jarigindi, sector magistrate ki pilcharu, locate cheyadaniki kodiga time padindi, ee materials dorakatam ledu, observer garu unnaru, observer garu